वेलकम टू वेस्ट गोदावरी अम्मम्म वंटलंडी विषय श्रीकृष्णुडु राचलीलल आडिन प्रदेशमु अक्कड कोलनु गुरिंचि मात्लाडतानंडी శ్రీకృష్ణ వారు జలకాలాడిన కొలం దగ్గర తీసుకెళ్లారండి. అట్లానే ద్వారకా పడవ దిగి వచ్చాం కదండి. పడవ దిగి మళ్ళీ మేము బ్రిడ్జి ఎక్కి బస్ దగ్గరికి వచ్చాం. బస్ ఎక్కి శ్రీకృష్ణుల వారు రాత్రిలీలలు ఆడిన ప్రదేశానికి తీసుకెళ్లారండి. అంటే బస్సు ఎక్కి ఒక దగ్గర ఆపేశారండి. అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళాము. అక్కడ గోపికలతో ఆయన సయ్యాటలు ఆడిన ప్రదేశం ఎక్కడంటే అక్కడ కృష్ణలీలలు అండి. ప్రతి షాపు ముందు ఏంటో ఇంతంత కడ్డీల్లాగా ఒక గంధపు చెక్కలు కూడా కాదండి, ఒకలాగా గోల్డ్ కలర్గా ఉన్నాయి. ఏంటో పిండిలు పిండిలుగా ఆరబోస్తున్నారు. ఏంటో కొంతమంది కొంటున్నారు, మాకేం అర్థం లేదు. మేము అట్లాగే నడుచుకుంటా కొన్ని మంది షాపుల్లో ఉన్నాయండి. అన్నీ పెద్ద పెద్ద షాపులుండి పర్చేజ్ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. అట్లానే మేము ముందుకు నడుస్తూ ఉన్నాము. ఒక దగ్గరికి తీసుకెళ్లారండి. అక్కడ ఒక మట్టి రోడ్డు అండి. ఒక దగ్గర చాలా పెద్ద లోతు రోడ్డు సైడు చాలా పెద్ద కొలంలాగా ఉందండి. కొలం అంటే కొంచెం డ్రై అయింది. మన రోడ్డు నుంచి స్లోప్గా ఉందండి. నడిసి అక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఆ కొలంలో వచ్చి శ్రీకృష్ణుల వారు గోపికలతో సయ్యాటలు ఆడారని చెప్తూ ఉంటారు. ఆ కొలం ఇప్పటికీ ఉందండి. అక్కడ చాలామంది మనుషులు పైనుంచి దిగి వెళ్ళి అక్కడంతా ఆ ప్రదేశాన్ని అంతా తనివి తీరా చూస్తున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద మర్రి చెట్లు అండి, ఎన్నో సంవత్సరాల చెట్లు ఉన్నాయండి. అక్కడ ఎక్కడ చూసిన నెమళ్ళు, అరుగులు, ఆవులు. కృష్ణస్వామి మీరు కళ్ళు మూసుకుంటే మీరు కృష్ణుడు ఏ చెట్టు మీద ఉండి మనల్ని చూస్తున్నాడేమో అనిపించిందండి. అంత బాగుంది అక్కడ. ఆ పెద్ద పెద్ద మర్రి చెట్లు ఏంటండి, ఆ రోడ్డు పక్కన వృక్షాలు, ఒక సైడు రోడ్డుకు ఒక సైడు చిన్న చిన్న పాతకాలం గుళ్ళండి. ఎక్కడ చూస్తే అక్కడ మీరు ఇట్లా అమ్ముతున్నారండి. ఇది ఏంటో నాకు మీరు చెప్పుకోండి. ఇదేంటో నాకు అర్థం లేదు. మేము కూడా పొలం దగ్గరికి వెళ్తే అందరూ తవ్వుకుంటున్నారండి. ఏంటండి, కృష్ణుడు జలకాలాడిన ఆ కొలంలోని మట్టి అండి. ఇది ఆ కొలంలోని మట్టి. మనం ఇది ఏం చేస్తున్నారు అక్కడ ఇస్కానోళ్ళు, అక్కడ పూజల గుళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు, అక్కడ మట్టి తవ్వుకొచ్చేసి బాగా దంచుతున్నారు. దంచి దీంట్లో ఇసుక రాయబడ్డలు ఏమైనా ఉంటే క్లీన్ చేసేసి మళ్ళీ దాన్ని ఏ నీళ్ళు పోసి ఒక కడ్డీ షేప్లో తయారు చేస్తున్నారండి. లేదంటే పన్నీరు కలిపి చిన్న చిన్న నామాలు పెట్టుకుంటారు చూడండి. గోపీచంద్ అంటున్నారు అక్కడ. దీని పేరు గోపీచంద్ అంటండి. మనం వచ్చి మన భాషలో చెప్పాలంటే ముల్తానీ మిట్టి ఏమంటారండి. బ్యూటీ పార్లర్ వాళ్ళు ఫేస్ ప్యాక్ వేసేటప్పుడు ఇంత డబ్బా 50 రూపాయలు 100 రూపాయలకు అమ్ముతారు. కానీ మీరు తవ్వుకుంటే తవ్వుకున్నంతండి, ఇంత మట్టి తవ్వుకున్నారు ఒక్కొక్కళ్ళు. మేము బస్సులో ఇంత తేగలమో లేదో అనేసి మేము కొంచెం తీసుకున్నాము. ఒక్కొక్క దగ్గర ఇస్కాన్ వాళ్ళు అండి చక్కగా ఈ మట్టిని కొట్టి జల్లించి చక్కగా మళ్ళీ నీళ్లు కలిపి అచ్చుల్లాగా చేసి మళ్ళీ అమ్ముతున్నారు 10 రూపాయలకి. దగ్గర దగ్గర 2-3 కిలోలు మా ఇస్తున్నారండి. ఇట్లా ఇది దీని పేరు అక్కడ గోపీచంద్ అంటున్నారండి. కొంచెం కృష్ణుడి బొమ్మలు వేసి ఆవు బొమ్మలు వేసి ఇంతంత కడ్డీల్లాగా అమ్ముతున్నారు. అది వచ్చి మనం కొంచెం ఇట్లా అరగదీసి నామం పెట్టుకునే వాళ్ళు నామాలు పెట్టుకుంటున్నారండి. ఇది వచ్చి మేము 10 రూపాయలకి అక్కడ ఇస్కాన్ వాళ్ళు అమ్ముతుంటే అంత ఇచ్చారండి. పాపం వాళ్ళు చాలా అక్కడ బాగా సేవ చేస్తున్నారు. ఇస్కాన్ వాళ్ళు మాత్రం ఊరి నిండా కనపడుతున్నారు. ఇది వచ్చి కృష్ణస్వామి జలకాలాడిన ఆ కొలంలోని మట్టి అండి. మన మామూలు మట్టి అంటే ఎర్రగానో నల్లగానో బురదగానో ఉంటుంది. అక్కడ వచ్చి గోల్డ్ కలర్లో ఉందండి. ఆ కృష్ణుడు కాలుపెట్టిన ప్రదేశం కదండి. ఈ మట్టికి కూడా అంత మహత్యం ఉంది. మనం ఇది ఇట్లా దీన్ని మనం చక్కగా పొడిగా చేసుకుని కొంచెం నీళ్ళుగా పోసుకుని నామం పెట్టుకోవచ్చండి. ఒకసారి మా మనవరాలు ఉన్నట్టుండి మధ్యరాత్రులు ఏదో కడుపుని పండింది. మా కాలంలో అయితే అండి ఏదో నామగడ్డ అరగదీసి బొడ్డు చుట్టూ రాసేవాళ్ళం. ఏం చేయాలో తెలియలే. నామగడ్డ కూడా లేదు నా దగ్గర, దేవుడి మట్టి కదా అనేసి కొంచెం నీళ్ళలో అరగదీసి బొడ్డు చుట్టూ రాశాను. కాసేపటికి అమ్మమ్మ నొప్పి తగ్గిందండి. మట్టి మహత్యం అండి, దేవుడి మహత్యం ఏమో. ఇది మెడిసిన్గా కూడా పనిచేస్తుందండి. అంత మంచిగా ఉందండి. ఈ చందనం అంటున్నారండి, గోపీ చంద్ అంటున్నారు. మేము అక్కడే ఒక గుడికి వెళ్ళామండి. నాగేంద్ర స్వామి గుడి ఒకటి ఉంది. చాలా పెద్ద పెద్ద మర్రి చెట్లు అండి. ఎక్కడంటే అక్కడ వృక్షాల్లా ఉన్నాయండి. ప్రతి షాప్ ముందు ఈ మట్టి అమ్ముతున్నారు. ఈ మట్టి మీద అక్కడ ఎన్నో 100ల మంది బతుకుతున్నారండి. ఈ మట్టిని తోకుని జల్లించి ఇట్లా జల్లించి అచ్చుల్లాగా పోసి కడ్డీల్లాగా పోసి
కొంచెం కొంచెం పెద్ద షాప్కి వెళ్తే బాగా కాస్ట్ అమ్ముతున్నారండి, చిన్న షాపులకు వెళ్తే బాగా ఎక్కువ ఇస్తున్నారు తక్కువ రేటుకి. అలాగే మేము అక్కడ ప్రతి అణు అండి, ఈ కృష్ణుడు ఇక్కడే గోపికల చీరలు తీసుకుని చెప్తారు కదండి చీరలన్నీ లాక్కొని చెట్టెక్కి కూర్చున్నాడు అనేసి, అవన్నీ మేము ఊహించుకునే కళ్ళ ముందు ఆ దృశ్యాలన్నీ కదిలినట్టుందండి. ఇక్కడే చెట్టెక్కి కూర్చుని ఉంటాడు కృష్ణుడు, ఈ కొలను గట్టు మీద ఈ చెట్టు మీద కూర్చుని ఉంటారు. ఆ గోపికలు చేతులు బట్టలన్నీ తీసుకుని శ్రీకృష్ణుడు వారి చెట్టెక్కితే వాళ్ళు వచ్చి పాపం నీళ్ళలోంచి చేతులు పైకెత్తి దండం పెట్టుంటారు. ఇవన్నీ అనుకుంటా అండి, చాలా అక్కడ నుంచి కూర్చుని లేకపోతే లేదండి, అంత బాగుందండి ఆ ప్రదేశము. అక్కడ అక్కడ నుంచి మేము గుర్తుగా అనుకోండి, లేదా ఇది దేనికైనా ఉపయోగపడుతుంది ఆడపిల్లలు నా ఇళ్ళని మేము తెచ్చుకున్నామండి, మా పిల్లలిద్దరు కొంచెం కొంచెం ఇచ్చాను, నేను కొంచెం దాసి పెట్టుకున్నాను. ఇది గోపిచంద్ అంటారండి, మనం వచ్చి ముల్తానీ మిట్టి అంటాము. ఇది వచ్చి శ్రీకృష్ణుల వారు జలకాలాడిన కొలంలోని బురద అండి, బురదని చక్కగా జల్లించి మట్టిని క్లీన్ చేసి అచ్చులు పోసారు మళ్ళీ. అట్లనే అక్కడ నుంచి అందరూ తల ఒక మూట తెచ్చుకున్నామండి. ఇది వచ్చేప్పుడు మళ్ళీ మేము రిటర్న్లో అండి, అంద చేతుల్లో అంతంత మట్టి మూటలు. మళ్ళీ అహ్మదాబాద్ దగ్గర అండి బట్టలు కాటన్ చూడిదారులు మనం ఇక్కడ బయటకుంటే 1000 రూపాయలు 800 తక్కువ ఉండండి, అట్లాంటి 350కి మంచి పెద్ద కాటన్ షాల్ అండి, మంచి కాటన్ చూడిదారులు. ఏదో షాపింగ్ అని తీసుకెళ్తే ఒక్కొక్కళ్ళు 2-3 వేలు ఏంటండి, 10,000 పెట్టి కూడా బట్టలు చూడిదారులు కొనేసారు, అంత బాగున్నాయి. మీరు ఎప్పుడైనా మీ ఫ్యూచర్లో గుజరాత్ యాత్రకి వెళ్తే అండి, అక్కడ మీరు చూడిదారులు తప్పకుండా కొనుక్కోవాలండి. నేను మా పిల్లలకి ఒక 10 చూడిదారులు కొనుక్కొచ్చాను. చీరలు అంటే మనం కట్టే చీరలు కాదండి, అక్కడ రాధా గోపికలు కట్టే పలచగా వర్క్ చేసినవి. ఇక మా పిల్లకి మా మనవరాలకు వచ్చి గాగరా చోళీ లాంటి అలాంటివి తీసుకొచ్చాను, మా పిల్లలకి మాత్రం 10 చూడిదారులు కొన్నాను. చాలా ఇదండి మనకి 350 ఇచ్చి, ఇదంటే మనకి 1000 రూపాయలు తక్కువ ఉన్నారు. అంత మంచి కాటన్, మా పిల్లలు అన్నారు ఇంకా తీసుకురాకపోయేవా అన్నారు, నాకే లగేజ్ ఎక్కువైపోతుందని మా ఆయన గారు తిడతారని నేను ఏదో నాకు తెలిసినంత ఏదో తెలిసిన కలర్స్ అవి తీసుకున్నాను. చాలామంది చూడిదారులు మాత్రం బాగా కొన్నారండి, అందరి చేతుల్లో ఈ మట్టి అంటున్న మూటల మట్టి తెచ్చుకున్నాము, చూడిదారులు తెచ్చుకున్నాము. కొన్ని మంది అక్కడ కృష్ణుడి విగ్రహాలు అమ్ముతున్నారు, అవి ట్రావెల్లో మనం బస్సుల్లో ఇరిగిపోతాయి అనేసి మేము తీసుకురాలేదండి. ఇట్లానే మేము ఆ ఊళ్ళో మళ్ళీ తర్వాత గాంధీ గారు ఊరు వెళ్ళాము, శ్రీకృష్ణుల వారు నిర్యాణం చేసిన ప్రదేశం వెళ్ళాము. అవన్నీ వచ్చి ఇంకొక వీడియోలో చూపిస్తానండి. ఇది మీ వెస్ట్ గోదావరి అమ్మమ్మ వీడియోస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.